నమస్తే, వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ టీవీ. సో ఈరోజు మనం ప్రకాష్ గ్రూప్ వారి లాంచ్ చేస్తున్న గ్రీన్ అవెన్యూస్ ఫేస్ 2లో ఉన్నాము. సో ఇక్కడ చూస్తే చాలా మంది కస్టమర్స్ ఉన్నారు. సో వీళ్ళు కూడా ఉన్నారు కాబట్టి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హలో అండి, మీ పేరు? సత్యనారాయణ రాజు. మీ పేరండి? సుశీల. ఓకే. సో ఆల్రెడీ ఫేజ్ 1 అయితే అయిపోయింది గ్రీన్ అవెన్యూస్కి సంబంధించి, ఇది ఫేజ్ 2. సో మరి మీరు ప్రీ ఎగ్జిస్టింగ్ కస్టమరా లేకపోతే కొత్త కస్టమరా అండి? ఇంతకుముందు సిరిపురం ప్రాజెక్ట్ని వీళ్ళకు ఉందండి. ఆ సిరిపురం ప్రాజెక్ట్లో 2 ప్లాట్లు తీసుకున్నాను ఆల్రెడీ 1 ఇయర్ బ్యాక్. తర్వాత ఇక్కడికి వచ్చాను. ఇది 3rd ప్లాట్ అవుతుంది ప్రకాష్ గ్రూప్. సో ఏం నమ్మకం అండి ప్రకాష్ గ్రూప్ మీద? ఎలా మీకు నమ్మకం వచ్చింది, కొంచెం ఎలాబొరేట్ చేసి? ఓ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఆ సిరిపురం ప్రాజెక్ట్లో నేను క్యాష్ ఇవ్వకుండానే నాకు రిజిస్ట్రేషన్ చేశారు. అంత నమ్మకం వాళ్ళకు ఉన్నప్పుడు వాళ్ళ మీద నాకు ఆ మాత్రం నమ్మకం ఉండదా? సరే, ఈవినింగ్ కల్లా నేను క్యాష్ అడ్జస్ట్ చేశాను, కానీ క్యాష్ ఇవ్వకమునిపే రిజిస్ట్రేషన్ చేయడం అనేది చాలా ఆశ్చర్యకరమైన విషయం. అసలు ఇలాంటి దాఖలాలు ఎక్కడ ఉండవు, నేనైతే ఎప్పుడూ వినలేదు, ఫర్ ది ఫస్ట్ టైం వింటున్నాను. వండర్ఫుల్ అండి. సో అదే నమ్మకం ఇప్పటికీ మీకు క్యారీ ఫార్వర్డ్ అవుతుంది? ఎస్, అవును. సో ఇక్కడ ఎలా అనిపిస్తుంది అండి? ఇక్కడ మనం కనుచూపు మేరలో చూస్తే హైవే కూడా కనుచూపు మేరలోనే ఉంది. సో ఫస్ట్ అవెన్యూ చాలా ఫాస్ట్గా జస్ట్ 3 మంత్స్లోనే కంప్లీట్ చేసుకున్నారు. సెకండ్ అవెన్యూని కూడా స్టార్ట్ చేసేసారు. మీరు ఇక్కడ తీసుకున్నారు కదా, సో ఎలా ఉండబోతుందని అనుకుంటున్నారు? నేను చాలా 2-3 వాటికి అటెండ్ అయ్యాను. ఇట్లానే ఇక్కడికి వస్తే జనం బాగా వచ్చినట్టు అనిపిస్తుంది, కానీ మార్కెట్లో రిజిస్ట్రేషన్ ఉంది అంటున్నారు, కానీ ఇక్కడ ఎందుకు వస్తే రిజిస్ట్రేషన్ లేదేమో అనిపిస్తుంది. ఇక్కడ ఇంతమందిని చూస్తే నాకు కూడా అదే అనిపించింది. అసలు మామూలుగా 100,000 ఫ్లాట్లు ఖాళీగా ఉన్నాయి హైదరాబాద్ లో అని ఒక పెద్ద మాట వినిపిస్తోంది. ఖాళీగా ఉన్నాయి, సేల్ అవ్వడం లేదు, అది ఇది అంటున్నారు. తర్వాత ఈ జనాన్ని చూస్తే నిజంగా అదంతా అబద్ధమేమో అనిపిస్తోంది. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. సో మీరు చెప్పింది 100% కరెక్ట్. సో మొత్తానికి ఇక్కడ ఎంత తీసుకున్నారండి, ఎన్ని గజాలు తీసుకు? 150 గజాల ప్లాట్. అది ఒకళ్ళ మీద ఒకళ్ళు పడి పోటీకి వచ్చారు. 100 నంబర్ ప్లాట్ అది, 100 నంబర్. ఇద్దరు ముగ్గురు అడిగారట, చివరికి నాకు వశం అయింది. మీ కైవసం చేసుకున్నారు? వశం చేసుకున్నాను. ఓకే అమ్మ, మీరు చెప్పండి. సో ఎలా అనిపిస్తుంది ఇక్కడ మీకు ప్లాట్ తీసుకోవడం? ఎంత నమ్మకంగా ఉంది, ఫ్యూచర్లో పెరుగుతుందని అనుకో? దగ్గరగా ఉంది. రెండవది శ్రీనివాసరావు గారి మీద నమ్మకం. అంతే. సో ఎప్పటిలోగా పెరుగుతుందని అనుకుంటున్నారు? పెట్టిన డబ్బులు ఎప్పటికైనా పెరుగుద్ది కదా. ఏదో అంటే ఈ అప్రిసియేషన్ అనేది మా లక్ మీద ఆధారపడి ఉంటుంది అంతే తప్ప, అన్నీ పెరిగినప్పుడు ఇది ఎంతో కొంత తప్పకుండా పెరుగుతుంది. అయితే మిగతా వాటికంటే ఎక్కువ ప్రపోర్షనేట్లో పెరగచ్చు, తగ్గినప్పుడు ఆటోమేటిక్ ఇది తగ్గుతుంది, ఆ ప్రపోర్షనేట్లో చాలా తక్కువ తగ్గవచ్చు. అయితే ఇక్కడ ఫస్ట్ అవెన్యూలో ఆల్రెడీ ఇల్లు కూడా కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిపోయింది, మరి మీకు కూడా ఆలోచన ఉందా ఇక్కడ ఇల్లు కట్టుకుని ఇక్కడ ఉండాలి అని? ప్రజెంట్ అయితే లేదండి. ఎక్కడ ఉంటున్నారు మీరు? నేను హైదరాబాద్లో ఉంటున్నాను. వండర్ఫుల్ అండి. సో ఫ్యూచర్లో కూడా ప్రకాష్ గ్రూప్ వాళ్ళు ఏదైనా వెంచర్స్ని లాంచ్ చేస్తే కొనే అవకాశం ఉందా మీరు? తప్పకుండా. 2-3 ప్రాజెక్ట్స్ చెప్పారు, చూడటానికి వెళుతున్నాం ఇప్పుడు అక్కడికి. సరే, ఇప్పుడు మీడే కొనకపోయినా తర్వాత అయినా కొంటాం. సో ఆల్రెడీ ప్రకాష్ గ్రూప్ వాళ్ళు లాంచ్ చేసిన కొన్ని గతంలో లాంచ్ చేసిన వెంచర్స్లో మీరు కొన్నారు అని చెప్తున్నారు కాబట్టి అవి ఎలా ఉన్నాయండి డెవలప్మెంట్ వైజ్, అలాగే రేట్లు ఎలా పెరిగాయి? విశ్నాపూర్లో సిరిపురం ప్రాజెక్ట్ ఉంది వీళ్ళది, అందులో నేను 2 ప్లాట్స్ తీసుకున్నాను. అయితే నేను 25-26 ఆ ప్రాంతంలో తీసుకున్నాను థౌజండ్స్కి. అయితే ఇప్పుడు ఏదో 30-31కి నిన్న ఏదో ఒక ప్లాట్ సేల్ అయింది అని అంటున్నారు, ఎంతవరకు నిజం తెలియదు. పర్వాలేదు, అప్రిషియేషన్ బాగానే వచ్చింది అనిపిస్తుంది నాకు. 1 ఇయర్ అయింది అంతే. ఇయర్లోనే ఒక 5,000 డిఫరెన్స్ కనిపిస్తుంది డెఫినెట్గా. హ్యాపీ ఆ ప్రకారం? డెఫినెట్గా. డెవలప్మెంట్ వైజ్ ఎలాంటి డెవలప్మెంట్స్ ఇచ్చారు? అన్నీ డెవలప్మెంట్ చేశారు, ప్లాటే కదా. రోడ్స్ వేశారు, చెట్లు నాటారు, తర్వాత ఎలక్ట్రిసిటీ ఉంది, డ్రైనేజ్ ఉంది, అన్నీ ఉన్నాయి. సో కొత్తగా కొనుక్కోవాలి అనుకునే వాళ్ళకి మీరు ఏదైనా సజెషన్ ఇస్తారా? అంటే కొత్తగా కొనుక్కునే వాళ్ళు ఫ్యూచర్ జనరేషన్ ఎట్లా ఉంటుందంటే మనకంటే 4 రెట్లు తెలివైన వాళ్ళకి మనం సజెషన్ ఇచ్చే స్థితిలో లేము. అయినా కొన్ని మంచి గ్రూపులు, నమ్మకమైన గ్రూపుల్లో కొనుక్కుంటే మంచిది. అలాగే ఈ రెరా ఎల్బీ నెంబర్ ఇవన్నీ వచ్చిన తర్వాత కొనుక్కుంటే మంచిది. ముంబై హైవేలో మీరు ఆల్రెడీ ఇస్నాపూర్లో కొనుక్కున్నారన్నారు, ఎలా ఉందండి ఇక్కడ? వెస్ట్ తర్వాత బొంబాయి హైవే బాగుంది అన్నారు. ఈ మధ్య 111 GO రిమూవ్ అయిన తర్వాత అక్కడ కొంచెం గిరాకీ పెరిగి బాంబే హైవేలో కొంచెం తగ్గుతుందేమో అనేటువంటి అపనమ్మకం ఏర్పడింది అనిపిస్తోంది ఇప్పుడు. కానీ ఒరిజినల్గా మాత్రం బాంబే హైవే మీద భూమి అలానే అలాగే ఉంది. కంగ్రాచులేషన్స్ అండి, ప్లాట్ బుక్ చేసేసాను. చేశానండి. కంగ్రాచులేషన్. అడ్వాన్స్ కూడా ఇచ్చేసాను, బుక్ అయిపోయింది. సో చూసారు కదండి కస్టమర్స్ ఫీడ్బ్యాక్ అయితే ఇలా ఉంది. ఆల్రెడీ ప్రీ ఎగ్జిస్టింగ్ కస్టమర్ తను మళ్ళీ వచ్చారు, మళ్ళీ ఇక్కడ ప్లాట్ బుక్ చేయడం జరిగింది. సో మరి మీరు కూడా ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే ఖచ్చితంగా ఈ కంపెనీని కాంటాక్ట్ అవ్వచ్చు. మరో ఎపిసోడ్లో కలుద్దాం, అంతవరకు సెలవు, బాయ్. హాయ్, నమస్తే, దిస్ ఈస్ సోని చరిష్ట. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు రియల్ ఎస్టేట్ టీవీ.